యాసిడ్ ప్రియులకు సడన్ షాక్ తగిలింది. ఇటీవలి కాలంలో తగ్గినట్లు తగ్గి ఊరించిన బంగారం ధరలు మళ్ళీ భారీగా పెరుగుతున్నాయి. 4-5 రోజులు స్వల్పంగానే పెరిగినట్లు అనిపించినా ఇప్పుడు ఒక్కసారిగా రికార్డ్ స్థాయిలో పెరగడం గమనార్హం. దీంతో మళ్ళీ ఒక్కసారిగా ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలకు చేరాయి. ఒకే ఒక కారణంతో గోల్డ్ రేట్ మళ్ళీ పుంజుకుంది. ఇటీవల అంచనాలు తగ్గగా మళ్ళీ ఇప్పుడు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని సంకేతాలు వచ్చాయి. సెప్టెంబర్ సైకిల్ నుంచి వడ్డీ రేట్లు దిగొస్తాయని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే మాత్రం, అంటే ఫెడ్ వడ్డీ రేటును తగ్గిస్తే, అప్పుడు యుఎస్ డాలర్ ఇంకా బాండ్ ఈల్డ్స్ డిమాండ్ తగ్గి బంగారం ధర పెరుగుతుంటుంది. ఇప్పుడు ఆ సంకేతాలతోనే గోల్డ్ రేట్ పెరుగుతుంటే ఇంకా నిజంగానే ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే ఇక పరిస్థితి ఊహించుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో దీంతో ఒక్క రోజులోనే గోల్డ్ రేట్ ఎగబాకింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కి $2,360 స్థాయిలో ఉంది. ఇంతకుముందు రోజు $2,330 లెవెల్స్లో ఉండేది. దాదాపు $30 మేర పెరిగిందన్నమాట. ఇక స్పాట్ సిల్వర్ ధర కూడా $30.55 చేరింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹83.510 వద్ద ఉంది. దేశీయంగా బంగారం ధరలు ఎగబాకాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్లకు చెందిన తులం పసిడి ధర ₹650 పెరిగి ప్రస్తుతం ₹67,000 మార్క్ వద్ద ఉంది. మరోవైపు 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేట్ ₹710 పెరిగి ₹73,090 చేరింది. అంతకుముందు రోజు స్థిరంగా ఉండగా దానికి ముందు ₹100 పెరిగిందని చెప్పొచ్చు. ఇదే దేశ రాజధాని ఢిల్లీలో అయితే కాస్త ఎక్కువే ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర ₹650 పెరిగి ప్రస్తుతం 10 గ్రాములకు ₹67,150 వద్ద ఉంది. ఇదే సమయంలో ప్యూర్ గోల్డ్ ధర ₹710 పెరిగి తులం ₹73,240 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి రేట్ల విషయానికి వస్తే ఢిల్లీలో ఒక్క రోజులోనే ₹1,500 పెరిగి ప్రస్తుతం కేజీ ₹93,000 మార్క్ వద్ద ఉంది. ఇది వరుసగా పెరుగుతుండడం గమనార్హం. 4 రోజుల వ్యవధిలోనే ₹3,000 పెరిగిందని చెప్పొచ్చు. ఇక ఇదే హైదరాబాద్ నగరంలో చూసినట్లయితే తాజాగా ₹1,500 పెరిగి ప్రస్తుతం అది ₹97,500 చేరింది.